కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోల్కతా హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఘటనపై ఈ నెల 20న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే సిబిఐ విచారణ కొనసాగుతుంది. నిందితుడు సంజయ్ రాయ్ మానసిక స్థితిని వైద్యులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 9న కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పోలీస్ ఉన్నతాధికారులు ప్రతి 2 గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశించింది. వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోల్కతా హత్యాచారం ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఘటనపై ఈ నెల 20న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికే సిబిఐ విచారణ కొనసాగుతుంది. నిందితుడు సంజయ్ రాయ్ మానసిక స్థితిని వైద్యులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 9న కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై పరిరక్షణకు సంబంధించి ప్రతి 2 గంటలకొకసారి నివేదిక సమర్పించాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి 2 గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని హోంశాఖ ఆదేశించింది. వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. వైద్య సిబ్బంది రక్షణ.